హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ వర్షాకాలం వచ్చేసింది కదండి బయట వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి అన్నంలో వెల్లుల్లి కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే నోటికి చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి కదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ ఉప్మా దోశ వేసినప్పుడు పైన ఈ వెల్లుల్లి కారం చల్లుకుని దోశ వేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా మరి ఇంకెందుకు ఆలోచన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ అండ్ ప్యాన్ పెట్టేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత అరకప్పు మెనుపుగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి మనం మొత్తం అరకప్పు మినపుగుళ్ళు తీసుకున్నాం కదా మీరు కావాలంటే పావుకప్పు మెనపుగుళ్ళు కప్పు పచ్చనపప్పు కూడా వేసుకోవచ్చు ఇవి సగం వరకు వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి వీటిని ఎర్రగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వీలైనంత తక్కువ మంట పెట్టేసుకుని లో ఫ్లేమ్లో చూడే విధంగా ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పప్పుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ప్యాన్లో ఒక టీ స్పూన్ నూనె వేసేసుకుని ఇందులో కప్పు ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు కప్పు వేసుకుని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి పప్పులతో పాటు వేయొద్దు సపరేట్గా ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఎనిమిది నుంచి వరకు ఎండుమిర్చి లేదా మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి వీటితో పాటుగా రెండు రెమ్మల కరివేపాకు కూడా ముందే కడిగి తడి లేకుండా ఆరపెట్టుకుని వేసుకోవాలి వీలైనంత లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యేంతవరకు చూడండి కరివేపాకు ఎండుమిర్చి చక్కగా క్రిస్పీగా అవ్వాలి ఇలా వేయించేసుకుని వీటిని పప్పులు తీసుకునే ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు రెండు పెద్ద వెల్లుల్లిగడ్డలు తీసుకుని పైన విధంగా తొక్క వల్చుకోవాలి కప్ మెజర్మెంట్లో అయితే వన్ థర్డ్ కప్ వెల్లుల్లి రెబ్బలు వచ్చాయి అంటే పావు కప్ కంటే కొంచెం ఎక్కువ కప్ కంటే కొంచెం తక్కువ వీటిని ఈ విధంగా పప్పు గుత్తితో ఒక దెబ్బ వేయండి కొంచెం క్రష్ చేసినట్లుగా తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసి ఇందులో నూనె కాగిన తర్వాత ఇలా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అవి వేసేసుకుని వీలైనంత తక్కువ మంట మీద కలుపుకుంటూ వేయించుకోవాలి జనరల్గా కారపొడిలో వెల్లుల్లిపాయలు పచ్చివే వేస్తుంటాం కదండి ఒక్కసారి ఇలా వేయించి వేసి చూడండి కారపొడి రుచి మరింత బాగుంటుంది వీలైనంత లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్లోనే ఉంచేసి చల్లారనివ్వండి అప్పుడు మరింత క్రిస్పీగా అవుతాయి ఈలోపు మనం వేయించుకున్న మినపగుళ్ళు ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా అవి పూర్తిగా చలారిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము ముందు ఈ మినపగుళ్ళు ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీటితో పాటుగా కొబ్బరి వేయొద్దు ఇప్పుడే ఇవన్నీ వేసేసుకుని ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ లేదా మీరు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా చూడండి విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించుకున్న కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం చింతపండు ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు కూడా వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చివరికాయ ఇందులో మనం వేయించుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి మనం ప్యాన్లోనే ఉంచేసరికి చూడండి విధంగా క్రిస్పీగా తయారవుతాయి ఇలా వేయించుకున్న వెల్లుల్లి రెబ్బల్ని చివరిలో వేసేసి మరి ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు జస్ట్ రెండు మూడు పల్సెస్ ఇవ్వండి వెల్లుల్లి కచ్చపచ్చగా గ్రైండ్ అవ్వాలి మరి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి వెల్లుల్లి కారం పొడి రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు ఇది వేడి తగ్గిన తర్వాత ఎయిట్ ఎయిట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మీకు వన్ మంత్ పైన నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టారంటే రెండు మూడు నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది మేమైతే వర్షాకాలం వచ్చిందంటే తప్పకుండా ఈ వెల్లుల్లి కారం చేసుకుంటాము వర్షాకాలంలో మామూలు కూరలు అంతగా తినబుద్దు కదండి కార కారంగా తినాలనిపిస్తుంది కదా ఇలా వెల్లుల్లి కారం చేసుకుని అన్నంలో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వెల్లుల్లి కారం పొడిని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you.